హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకైతే ఇక్కడైతే చెయ్యి అయితే కాస్త లైట్గా ఉబ్బింది చూడండి మీరే. ఈవేళ ఎంత ఉబ్బిందో చూడండి, ఏదో పురుగు అయితే కుట్టిందన్నమాట, సో ఉబ్బింది. సో అందుకే నేనైతే ఈరోజు కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏదైనా వీడియో చేద్దామని అయితే చేస్తున్నాను అనమాట. నాకైతే పెయిన్గా ఉంది, ఎందుకంటే ఈరోజు ఏ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయబోతాను లేదు. నేనైతే ఈరోజు అయితే ఒక వాచ్ అయితే రివ్యూ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే అది ఫ్యూచర్ అవైట్స్ అని ఉందన్నమాట. చూడండి, బ్రాండ్ ఏంటంటే ద ట్యాగ్ అనమాట, ట్యాగ్ నేమ్ నియో అనమాట, ట్యాగ్ నియో ద ఫ్యూచర్ అవైడ్స్ అనమాట. ఇదైతే ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. దీన్ని ఇంతకుముందు దీని మీద కవర్ అయితే తీశానమాట. సో 1.69 inches డిస్ప్లే, 25+ స్పోర్ట్ మూడ్స్, లైట్ వెయిట్ డిజైన్. ఓకే, ఎంత లైట్ వెయిట్ ఉంటుందో మనము చూద్దామనమాట. ఓకే, మేము అందరూ ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే చాలా హానెస్ట్ రివ్యూ అనమాట గైస్. ఓకే, చూస్తున్నారు కదా ట్యాగ్. ఓకే, మనకైతే ట్యాగ్ అని అయితే ఉందన్నమాట ఇక్కడైతే. సో ఇదైతే మ్యాగ్నెటిక్ అనమాట ఈ బాక్స్ అయితే. సో ఓపెన్ చేస్తే చూడండి మీరే, ఓపెన్ చేస్తాను ట్యాగ్. ఇంకా ఈ యాప్ పేరు ఏంటో కూడా చెప్తాను అనమాట. ఎవరు ఈ యాప్ పేరు అయితే చెప్పలేదన్నమాట వీడియోస్లో. ఈ యాప్ ఏంటంటే మీరు వెళ్ళేసి అయితే ట్యాగ్ వర్వన్ కొట్టండి, లేదంటే ట్యాగ్ నియో అని కొట్టండి అనమాట. యాప్ అయితే వెంటనే వస్తుంది, లేదంటే మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళి దీన్ని అయితే స్కాన్ చేసుకోవచ్చు. ఈ స్కాన్ చేసుకున్నామంటే ఈ క్యూఆర్ కోడ్ని అప్పుడు డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మన స్మార్ట్ వాచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ట్యాగ్ స్మార్ట్ వాచ్ అనమాట. ఇదైతే మీకైతే సరిగ్గా కనిపించినట్లేదు, నేను మళ్ళీ చూపిస్తాను, ఆగండి కొంచెం. ఓకే, ఇక్కడ చూస్తున్నాను కదా ఇదే అనమాట మన ట్యాగ్ వాచ్ అయితే. సో ఇక్కడైతే బ్రైట్నెస్ పడుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే చూస్తాను, చూడండి ట్యాగ్ అనమాట. ఇప్పుడైతే దీన్ని కవర్ తీద్దాం అనమాట, షైనింగ్ పడుతుంది. సో మీకేం కనిపించినట్లేదు అనుకుంటా. ఇక్కడ చూసినట్టయితే ప్యాకింగ్ అయితే చాలా ఇచ్చారనమాట, బాగానే ఫుల్గా మంచి ప్యాకింగ్తో చాలా సేఫ్టీగా ఇచ్చారనమాట మనకు పంపించేదైతే. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను అనమాట. లామినేట్ షీట్ అయితే తీసేద్దాం ఫస్ట్ గైస్. ఓకే, ఇప్పుడైతే మీకు అయితే నీట్గా కనిపిస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ట్యాగ్ వాచ్ మీద అయితే స్టిక్కర్ కూడా వేసి ఇచ్చేసారనమాట, హెల్ప్ మీ పుట్ ది స్ట్రాప్ ఆన్, ప్లీజ్ ఛార్జ్ మీ బిఫోర్ యూజ్ అంట. సో ఇప్పుడైతే దీన్ని అయితే ఛార్జ్ చేయాలన్నమాట. సో ఒక 10 minutes పడుతుంది అనమాట ఇది ఛార్జ్ అయ్యేదానికి. ఓకే, ఛార్జ్ చేసుకుంటే అది మళ్ళీ వీడియో కటింగ్ చేద్దాం. ఒక నిమిషంగా దీని అయితే ఛార్జింగ్ అయితే తీసుకొని పోతున్నాను. ఓకే, ఇప్పుడైతే ఛార్జింగ్ అయితే పెట్టి తీసుకొని వచ్చాను అనమాట. సో దీని మీద ఇది స్టిక్కరా, ఇంకా స్క్రీన్ అనుకున్నా గాయస్, ఇదైతే ఒక స్టిక్కర్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే చాలా నీట్గా ఉందన్నమాట ఈ వాచ్ అయితే. ఇప్పుడైతే దీన్ని అయితే ఆన్ చేయబోతున్నాను, చూడండి. ఆన్ చేసేదానికంటే ముందు దీనికైతే స్ట్రాప్స్ వేస్తామన్నమాట. స్ట్రాప్స్ కూడా రివ్యూ చూపించాలి కదా, సో చూపిస్తున్నాను. సో ఇక్కడైతే స్ట్రాప్స్ చూస్తున్నాను కదా, 2 straps అయితే ఇచ్చారనమాట. సో ఈ స్ట్రాప్స్కి ఏంటంటే స్పెషాలిటీ, ఇక్కడ చూడండి ఇలా ఇచ్చారనమాట. ఇదేంటంటే ఇలా బ్యాక్ సైడ్కి పుల్ చేసామంటే ఇక్కడైతే లోపలికైతే ఇన్సర్ట్ అవుతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మనం అయితే ఈజీగా అయితే లాక్ చేసుకోవచ్చు అనమాట మన వాచ్కి అయితే. సో స్ట్రాప్స్ వేసిన తర్వాత కంటిన్యూ చేస్తాం గైస్. ఓకే, ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా ఇక్కడైతే ఉందనమాట మన వాచ్ అయితే. స్ట్రాప్స్ కూడా అయితే వేసేసాను అనమాట, చూడండి నీట్గా ఉంది. ఇప్పుడైతే ఫింగర్ ప్రింట్స్ అయితే పడ్డాయి అనమాట, ఇంతసేపు నీట్గా ఉండే దాని మీద అయితే. సో ఇప్పుడైతే దీన్ని అయితే ఆన్ చేసేద్దామన్నా. ఓకే గైస్, ఇదైతే ఆన్ అవబోతుంది. ఓకే ఓకే, మనకి ఇక్కడ వైబ్రేషన్ వచ్చింది, స్క్రీన్ కూడా చూడొచ్చు. అరే సెకండ్లో ఆన్ అయిపోయింది బ్రో. అరే ఈ వాచ్ ఫేస్ అయితే చాలా బాగుందన్నమాట గైస్. మనకైతే చూడండి 12936 అంట మనకైతే వాచ్ ఫేసెస్ అయితే. ఇంకా దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటో చూసేద్దాం అనమాట, అసలు ఎంత బ్రైట్గా ఉందో ఈ స్క్రీన్ అయితే. మామూలుగా చూడడానికి అయితే చాలా బాగుంది అన్నమాట, కానీ దీంట్లో కొంచెం బ్రైట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే మనం చూసినట్టయితే ఎన్ని స్టెప్స్ నడిచాం, ఎన్ని కిలోమీటర్లు నడిచాం, ఎంత ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, ఇంకా మన హార్ట్ రేట్ అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే మన హార్ట్ రేట్ అనమాట. ఆ తర్వాత చూసినట్టయితే మనం ఎన్ని గంటలు నిద్రపోయాం అని ఉంటుందన్నమాట. నెక్స్ట్ అయితే వెదర్ అనమాట. మనకిది చాలా అయితే చాలా బాగుంటుంది అనమాట వెదర్ది అయితే. మనకైతే ఈ ఫీచర్ దీంట్లో అవైలబుల్గా ఉండడం ఇంకా సూపర్ అనమాట. ఇదైతే ఇప్పుడు మన ఫోన్కి అయితే కనెక్ట్ చేసేసాను అనమాట గైస్. ఈ గ్యాప్లోనే ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. సో మ్యూజిక్ అంటే దీనిలో మ్యూజిక్ పెట్టుకోలేము, కానీ దీని నుంచి ఆ ఫోన్ అయితే ఆపరేట్ చేయొచ్చు యూట్యూబ్ ఓపెన్ చేసింటే. సో ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూద్దాం. స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్. ఇక్కడైతే మనమైతే వాచ్ ఫేసెస్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఏంటి
ఇప్పుడైతే ఫస్ట్ మనం అయితే స్పోర్ట్లోకి అయితే వెళ్దాం గైస్. అరే ఏంట్రా ఇది, వాక్, రన్, సైక్లింగ్, క్లైమ్, యోగా, బాస్కెట్బాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్. సారీ గైస్ ఫర్ డిస్టర్బెన్స్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకైతే స్పోర్ట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే స్పోర్ట్ ఉందన్నమాట మనకైతే, ఈ సైక్లింగ్, క్లైంబింగ్, యోగా, బాస్కెట్బాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, స్కిప్పింగ్, స్విమ్, డ్యాన్స్, క్రికెట్, వాలీబాల్, హాకీ, జూడో, కరాటే, టాక్వెండో, రెజ్లింగ్, రాక్ క్లైంబింగ్, రోయింగ్, చాలా ఉన్నాయన్నమాట. 25+ అయితే ఉన్నాయన్నమాట గైస్. నెక్స్ట్ అయితే మనం చూసినట్టయితే వాచ్ ఫేసెస్ అనమాట. నాకు ఇదే నచ్చింది, కానీ దీనిలో కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట గైస్. ఇప్పుడైతే నేనైతే ఫోన్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ విషయం ఏంటంటే, ఓకే ఇది ఎందుకో ఇట్లా ఓపెన్ అయ్యిందనమాట. అరే ఆగరా బాయ్. ఇక్కడైతే మనకైతే కొత్త కొత్త వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయన్నమాట గైస్. మీకైతే ఒక కస్టమైజ్డ్ వాచ్ ఫేస్ అయితే పెట్టి చూపిస్తానన్నమాట. ఓకే ఇప్పుడైతే మనం చూసినట్టయితే మన కస్టమైజ్డ్ వాచ్ ఫేస్ అయితే పెట్టేసాను అనమాట. నాదైతే పెట్టాను ఫోటో. ఇది మనం వాచ్ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా అయితే సెకండ్ పార్ట్లో పెడతానమాట. ఈ వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది, సో ఇప్పుడు వరకు ఇదైతే చాలన్నమాట. నెక్స్ట్ ఇది స్ట్రాప్స్ ఎలా వేయాలన్నీ అయితే డీటెయిల్గా పెడతాను సెకండ్ పార్ట్లో అయితే. నెక్స్ట్ అయితే నేను కనెక్ట్ చేస్తాను కాబట్టి దీనికి ఏదైనా మెసేజ్ నోటిఫికేషన్స్ వస్తాయి. కెమెరా అంటే దీనికి ఏమి కెమెరా లేదనమాట. మనమైతే దాంట్లో మన ఫోన్లో కనెక్ట్ చేసుకున్న ఫోన్లో కెమెరా ఆన్ చేసి దీన్ని ఇట్లా షేక్ చేసామంటే చాలు ఫోటో తీస్తుంది. ఫైన్ ఫోన్ ఉందన్నమాట, చూద్దాం. చూడండి అక్కడెక్కడ సౌండ్ వస్తుంది, అది నా ఫోనే అనమాట. ఆ సౌండ్ వచ్చే ఫోన్ అయితే చూస్తున్నారు, అక్కడెక్కడో ఉండే ఫోన్ కూడా వస్తుంది సౌండ్ అనమాట. ఇక్కడైతే SPO2 అయితే ఉందన్నమాట. సో ఇంకా బ్రీత్ సిస్టమ్ ఉంది, స్టాప్ వాచ్ ఉంది, టైమర్ ఉంది, సెట్టింగ్స్ ఉన్నాయి, వామో ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇప్పుడు దీంట్లో అయితే చూపించేశానమాట. ఇంకా చూపించాల్సింది ఏమన్నా ఉంటే ఇది అనమాట. దీంట్లో టార్చ్ లైట్ కూడా ఉంది, అంటే స్క్రీన్ బాగా బ్రైట్గా వస్తుంది అనమాట. అంతే అనమాట టార్చ్ లైట్ అంటే. అసలు ఈ ఫీచర్స్ నేను కూడా గమనించలేదు గైస్ నిజంగా. ఇంకా దీంట్లో క్యూఆర్ కోడ్ ఉంది, ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి అనమాట. ఇవన్నీ డీటెయిల్గా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఆ సెకండ్ పార్ట్ వెయిట్ చేయండి, 2 డేస్లో వస్తుంది. అండ్ దాని టాటా, బై, సీ యూ.